ప్రయాసిరాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం 1 పేతురు 3:9 ఆశీర్వాదమునకు వరసలగుటకు మీరు పిలువబడితిరి. భార్య భర్తలు అదేవిధంగా భార్యలు తమ భర్తలకు అణిగి ఉండాలి. అప్పుడు ఒకవేళ ఏ పురుషుడైనా దైవ సందేశాన ప్రకారం నడుచుకోకపోతే ఆ సందేశాన్ని గురించి ప్రస్తావించుకోకుండానే స్త్రీలు తమ నడత ద్వారా మీ పవిత్రతను భక్తిని వాళ్ళు చూడడం ద్వారా మీ భర్తలు మంచి దారికి రాగలరు. జడవేసి బంగారు నగలు ధరించి విలువైన దుస్తుల్ని కట్టుకొని శరీరాన్ని బాహ్యంగా అలంకరించడం కన్నా మీ అంతరాత్మను సాత్వికత శాంతత అనే నశించని గుణాలతో అలవర్చుకోండి. దేవుడు ఇలాంటి అలంకరణకు ఎంతో విలువిస్తాడు. దేవుణ్ణి విశ్వసించి పవిత్రంగా జీవించిన పూర్వకాలపు స్త్రీలు ఇలాంటి గుణాలతో అలవర్చుకున్న వాళ్ళే. వాళ్ళు తమ భర్తలకు అణిగమణిగి ఉండేవాళ్ళు. శారా తన భర్త అబ్రహాముకు అణిగమణిగి ఉండి అతన్ని యజమాని అని పిలిచేది. మీరు కూడా నీతిగా ప్రవర్తిస్తూ భయపడకుండా ఉండే దేవుడు మిమ్మల్ని శారా కుమార్తెల్లా పరిగణిస్తాడు. భర్తలు తమ భార్యలు తమకన్నా శారీరకంగా తక్కువ శక్తి కలవాలని గుర్తిస్తూ కాపురం చేయాలి. మీతో సహా వాళ్ళు కూడా దేవుడు అనుగ్రహించిన జీవితాన్ని పంచుకుంటున్నారు కనుక వాళ్ళని మీరు గౌరవించాలి. అలా చేస్తే మీ ప్రార్థనలకు ఏ ఆటంకం కలగదు. నీతి కోసం బదులు అనుభవించడం. చివరికి చెప్పేది ఏమిటంటే, మీరంతా కలిసిమెలిసి ఉంటూ దయా సానుభూతులతో పరస్పరం సోదర వాళ్ళే ప్రేమించుకుంటూ నమ్రత గలవారై జీవించండి. అపకారం చేసిన వాళ్లకు అపకారం చేయకండి. అవమానించిన వాళ్ళను అవమానించకండి. అంతటితో ఆక అలాంటి వాళ్ళను దీవించండి. ఎందుకంటే దేవుడు తన దీవెనలను మీరు వారసులు కావాలని మిమ్మల్ని పిలిచాడు. లేఖనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది, బతకాలని ఇష్టపడేవాడు మంచి రోజులు చూడదలిచిన వాడు తన నాలుక చెడు మాట్లాడకుండా చూసుకోవాలి. తన పెదాలు మోసాలు పలకకుండా కాపాడుకోవాలి. చెడు చేయడం మాని మంచి చేయాలి. శాంతిని కోరి సాధించాలి. నీతిమంతులను దేవుడు గమనిస్తూ ఉంటాడు. వాళ్ళ ప్రార్థనల్ని శ్రద్ధతో వింటాడు. కానీ దుష్టుల విషయంలో ముఖం తిప్పుకుంటాడు. కీర్తనల గ్రంథం 34:12-16 ఉత్సాహంతో మంచి చేస్తున్న మీరు ఎవరు హాని చేస్తారు? కానీ ఒకవేళ నీతి కోసం మీరు కష్టాలు అనుభవిస్తే మీకు దేవుని దీవెనలు లభిస్తాయి. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.